చెవెల్ల పార్లమెంట్ నియోజకవర్గ ఎన్నికల ప్రచారంలో భాగంగా చెవెల్లి అసెంబ్లీ నియోజకవర్గం శంకర్పల్లిలో రోడ్ షో నిర్వహించిన పార్లమెంట్ అభ్యర్థి జనార్దన్ రెడ్డి, ఎక్స్ ఎంపీపీ వైస్ చైర్మన్ చేగుర్త కృష్ణారెడ్డి, మండల ప్రెసిడెంట్ నరసింహారెడ్డి, బీజేపీ ఎంపీటీసీ రాములు గౌడ్ నరసింహారెడ్డి, బీజేపీ సీనియర్ నేత ప్రభాకర్ రెడ్డి శంకర్పల్లి చౌరస్తా నుంచి మార్కెట్ మీదుగా రోడ్ షో నిర్వహించి కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పార్లమెంటరీ అభ్యర్థి జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ, జన్మనిచ్చిన తల్లి మీద ఒట్టు పెట్టి చెప్తున్న 24 గంటలు మీకు అందుబాటులో ఉంటాను, చెవెల్ల నియోజకవర్గ ప్రజలకు తోడునీడగా ఉంటాను, ఓటు వేసి గెలిపించి నన్ను పార్లమెంట్లోకి పంపిస్తే పార్లమెంట్లో మీ గొంతుక అవుతూ శంకర్పల్లి వరకు ఎంఎంటీఎస్ రైలు తీసుకొస్తానని అన్నారు. శంకర్పల్లి మండలం మాలింగపురం గ్రామం జిల్లా రంగారెడ్డి, ఎంపీపీ వైస్ చైర్మన్ శంకర్పల్లి మండలం, బీజేపీ స్టేట్ కిసాన్ మోర్చా ఎక్స్క్యూటివ్ మెంబర్. ఈరోజు మన భారతదేశంలో ఈపీ ఎలక్షన్ జరగబోతుంది. ఎందుకంటే గతంలో ఎన్డీఏ హయాంలో వాజ్పేయి ప్రధానమంత్రి ఉన్నప్పుడు అనేక సంక్షేమ పథకాలు తీసుకురావడం జరిగింది. ఉజ్వల గ్యాస్ మరియు లింక్ రోడ్స్, సీసీ రోడ్స్, వివిధ రకాల ఫండ్స్ను డెవలప్మెంట్ చేసి ఇలా మా చివరి పార్లమెంటుకు జనార్దన్ రెడ్డి మీద మేము గెలిపించుకోవడానికి మా నరేంద్ర మోడీ గారు ప్రభుత్వంలో అనేక సంవత్సరాలు గరీబుల గురించి గ్యాస్ పథకం మరియు ముస్లింలకు త్రిపుల్ తలాక్ అన్ని వర్గాల వారికి 10% రిజర్వేషన్స్ మరియు వివిధ రకాల చాలా పథకాలు చేయడం జరిగింది. కానీ అవి ఇచ్చింది ఒకరు చేసేది ఒకరు అని ఇలా టీఆర్ఎస్ గవర్నమెంట్ వాళ్ళు చెప్పుకోవడం జరుగుతుంది. ఎందుకంటే ఇలా రేషన్ బియ్యం అనేది నరేంద్ర మోడీ గారు 28 రూపాయలు ఇస్తే 2 రూపాయలు ఈ టీఆర్ఎస్ గవర్నమెంట్ ఇస్తుంది, అది మేమే ఇస్తున్నా అని చెప్తున్నారు. అట్లాగే మళ్ళీ ఇలా 12,000 కిట్ ఇచ్చి 6,000 నరేంద్ర మోడీ ఇస్తే 6,000 రూపాయలు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఇస్తే అన్ని మాయా అని చెప్పి చెప్పుకోవడం జరిగింది. అట్లా అని చెప్పి అలా దేశం కోసం ధర్మం కోసం పనిచేసే పార్టీ భారతీయ జనతా పార్టీ. అందుకోసం మనం అందరం ఇలా ప్రతి ఒక్క ఓటు చాలా విలువైంది కాబట్టి ప్రతి ఒక్కరికి ఇలా ఆలోచన చేసి ధర్మం గురించి దేశం గురించి ఆలోచన చేసే పార్టీ కాబట్టి ధర్మాన్ని కాపాడాలి. కాబట్టి మన నరేంద్ర మోడీ గారి ఉదాహరణ తీసుకొని ఇలా మన చెవుల జనార్దన్ రెడ్డి ఎంపీగా బీజేపీ పార్టీ నుంచి పొడి చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఒక ఊరు బాగుండాలంటే, ఒక మండలం బాగుండాలంటే, ఒక జిల్లా బాగుండాలంటే, ఒక రాష్ట్రం బాగుండాలంటే ఇలా నరేంద్ర మోడీ గారు డైరెక్టు ఫండ్స్ గ్రామ పంచాయతీల మండలానికి ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మన శంకర్పల్లి మండలం ముందుగా సిటీకి సర్కిల్లో ఉన్నందుకు 30 కోట్ల రూపాయలు మన నరేంద్ర మోడీ గారు డైరెక్ట్ సిసి రోడ్స్కు వివిధ రకాల అభివృద్ధి పథకాలకు గతంలో చేయడం జరిగింది. అట్లాగే మన జనార్దన్ రెడ్డి ఇవాళ మన ఎంపీ ఉన్నట్లయితే మనకు చాలా పనచడానికి అవకాశం ఉంటుంది.